ఉత్సాహంగా సాగిన బతుకమ్మ వేడుకలు పోలవనంగా మారిన జెడ్పీ మైదానం ఆటపాటలతో అలరించిన కలెక్టర్ టీకే శ్రీదేవి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు పెరుగుతున్న నూతన మండలాల డిమాండ్ డిఆర్ఓ భాస్కర్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించిన వివిధ గ్రామాల ప్రజలు జిల్లా పరిషత్ మైదానంలో శనివారం రాత్రి భాషా సంస్కృతి మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఉద్యోగులు బతుకమ్మలను రంగురంగుల పూలతో అలంకరించి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మలు వేశారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకల్లో ప్రజలు కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు. గంగమ్మ గౌరమ్మ కోల్ గవ్వాలాడంగా కోల్ గంగమ్మ గౌరమ్మ కోల్ గవ్వాలాడంగా కోల్ గవ్వ చిట్లి పాయే కోల్ కయ్యామయ్యింది కోల్ గవ్వ చిట్లి పాయే కోల్ కయ్యామయ్యింది కోల్ గంగమ్మ గౌరమ్మ కోల్ గవ్వాలాడంగా కోల్ గంగమ్మ గౌరమ్మ గంగమ్మ గౌరమ్మ కోల్ గవ్వాలాడంగా కోల్ గంగమ్మ గౌరమ్మ కోల్ గవ్వాలాడంగా కోల్ గవ్వ చిట్లి పాయే కోల్ కయ్యామయ్యింది కోల్ గవ్వ చిట్లి పాయే కోల్ కయ్యామయ్యింది కోల్ కయ్యామయ్యింది కోల్ అలిగిన గంగమ్మ కోల్ కయ్యామయ్యింది కోల్ అలిగిన గంగమ్మ రాష్ట్రం వచ్చింది కనుక ఈరోజు అధికారికంగా మా అధికారులు మా ప్రజలందరూ కూడా అధికారికంగా నిర్వహించుకోవడం మా రాష్ట్రం వచ్చింది కనుక మా పండుగలు మా సంస్కృతి ఈరోజు గొప్పగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మా అటువైపు కవిత గారు ఇటువైపు మా ఆడపడుచులు రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పండుగ ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి భగవంతునికి పూలకు పూజించేటువంటి సంస్కృతి, ప్రకృతి పూజించే సంస్కృతి తెలంగాణలో. ఒకవైపు మా మహిళలంతా పూలకు పూజిస్తూ ఉంటే పైనుంచి వరుణదేవుడు పూల వర్షం కురిపించడం ఈ మామినార్లో ఇంకా చాలా సంతోషం. రానున్న రోజుల్లో ఇదే విధంగా ప్రతి ఇంట్లో సంతోషాలు ఉండేటట్లు తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు అందరు కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలో చేసుకున్నాం, వచ్చే సంవత్సరం ఇదే జిల్లాలో నాలుగు జిల్లాల్లో నాలుగు కేంద్రాల్లో ఈరోజు గొప్పగా ఏర్పాటు మనం చేసుకుంటాం. మా కృష్ణమ్మ తల్లి కూడా నాలుగు జిల్లాల్లో ప్రవహించేటట్లు రానున్న రోజుల్లో ఎన్నో రకాలుగా వివక్ష గురైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఆ విభక్తి నుంచి కలిగి పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త మండలాల ప్రక్రియలో పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపురం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు డిఆర్ఓ భాస్కర్ ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీరంగాపురం గంపనిపల్లి శివార్లలో దాదాపు 5,000 ఎకరాల విస్తీర్ణం, 12,000 జనాభా కలిగి ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ విద్యారంగ సంస్థలు, విద్యుత్ సబ్స్టేషన్, ఆరోగ్య కేంద్రం, సబ్ పోస్ట్, అన్ని రకాల వస్తువులు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. అధికారులు స్పందించి మండల ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్న శ్రీరంగాపురం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు. నా పేరు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, నేను శ్రీరంగాపురం గ్రామ ఎక్స్ సర్పంచ్, పెప్పేరు మండలం. మా మండల జనాభా 74,000 ఉంది సకల జనాల సర్వే ప్రకారంగా. అయితే ఈ మండలాల పునర్విభజన, జిల్లాల పునర్విభజన భాగంగా
మేము దాదాపుగా 5వ నెల నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా రెగ్యులర్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పాదయాత్రలు చేశాం, ధర్నాలు చేశాం, టవర్లు సెల్ టవర్లు ఎక్కాం, అన్ని రకాల విభజన చేసినా కూడా నిజంగా 1983లో మండల వ్యవస్థ కన్న ముందు ఫిర్కాగా ఉన్నటువంటి సందర్భాల్లో మా గ్రామం ఫిర్కాగా ఉంది. అప్పుడే హెచ్ఎస్సి స్కూల్ కూడా ఉంది ఆ గ్రామంలో. ఈరోజు మండల కేంద్రానికి కావాల్సిన అన్ని వనరులు ఈ గ్రామంలో ఉన్నాయి. 12,000 జనాభా ఉంది. ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండి ఇక్కడ రిజర్వాయర్ నుంచి 21,000 ఎకరాల కొల్లాపూర్ ప్రాంతానికి నీళ్లు వెళ్తాయి. పర్యాటక కేంద్రంగా ఉంది. అదేవిధంగా దర్శనీయ కేంద్రాల్లో తెలంగాణలో ఎక్కడ లేనటువంటి మహోన్నతమైనటువంటి ఆలయం రంగసముద్రం రిజర్వాయర్ మధ్యలో ఉంది. ఎంతోమంది ఐఏఎస్లు సందర్శించారు, ఎంతోమంది రాజకీయ నాయకులు సందర్శించారు. ప్రతి ఒక్కరికి ఈ గ్రామం మండలానికి అర్హత గల గ్రామం అని నోటి నుంచి ఓరల్గా చెప్తా ఉన్నారు. కానీ గోపాల్పేట మండలంలోని యదుల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తా రోకో నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో యదుల గ్రామాన్ని ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటించి నేడు రేవల్లిని మండలంగా ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. తమ గ్రామంలో 5,700 అత్యధిక జనాభా కలిగి ఉన్నారని, మండల కార్యాలయాలకు అనువైన స్థలాలు భవనాలు కూడా ఉన్నాయని తెలిపారు. కేవలం తక్కువ జనాభా కలిగిన రేవల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అన్ని సౌకర్యాలు కలిగిన యదులను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు రాస్తా రోకోతో దాదాపు 3 గంటల పాటు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు మా గ్రామాన్ని మరి మంచి ఎత్తుగా ఎంతో మా గ్రామాన్ని మండల కేంద్రంగా ఈతల గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడం జరిగింది. కొన్ని రాజకీయ స్వార్థపరమైన శక్తులు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినాయి. ఈ చర్యలు మేము వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా ఇంతకుముందు గవర్నమెంట్ ప్రకటించిన విధంగానే ఈతల గ్రామాన్ని మండల కేంద్రంగా కొనసాగించాలని. బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినందుకు తనకు ఎంతగానో సంతృప్తిగా గర్వంగా ఉందని బాద్ని శివకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా 18 నెలల కాలం పాటు పనిచేశారని, ప్రస్తుతం జిల్లాలో మరో 3 నూతన జిల్లాలు ఏర్పడినందుకు పార్టీ నిర్ణయం మేరకు ఏ స్థానం ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తానని తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాళ్లు అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఇందుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఎంతో సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల దగ్గరికే పరిపాలన తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ప్రజలు, అధికారులు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బంగారు తెలంగాణ కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, ఆయన ఆశయానికి అనుగుణంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బెక్కం జనార్దన్, కోట్ల కిషోర్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లా అధ్యక్షుడైన తర్వాత 16/4/2015 అంటే సుమారుగా 1.5 ఇయర్ బ్యాక్ నా మీద ఎంతో బాధ్యత ఉంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి గారు, జుప్పల్లి కృష్ణారావు గారు, ఎంపీ జితేందర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు శాసనసభ్యులు, ఇన్ఛార్జ్ అందరూ కూడా అతి పెద్ద జిల్లాకు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకో చేసినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ 18 నెలల కాలంలో ప్రతిసారి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వచ్చినటువంటి మీకు కూడా మంచిగా నా గురించి నేను చెప్పిన మాటలు ప్రజలకు మీ ద్వారా నేను వినిపించినందుకు ప్రత్యేకంగా ప్రెస్ నోటర్లు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గడిచిన ఈ 18 నెలల కాలంలో నా చేతనైనంత వరకు పూర్తి సమయాన్ని పార్టీ అభివృద్ధికి, పార్టీని ఉన్నటువంటి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ
పార్టీ అభివృద్ధికి ఎలాంటి అందరికీ అవైలబుల్ ఉండేటటువంటి ప్రెసిడెంట్గా నేను మెలిగినాననేటువంటి భావన. విద్యార్థులు కరాటేతో పాటు చదువులో కూడా రాణించాలని న్యాయవాది మధుసూదన్ రెడ్డి అన్నారు. నర్మ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కరాటే మాస్టర్ జంపన్న ఆహ్వానం మేరకు కరాటే బాలికలకు ఆయన బెల్టులు ప్రదానం చేశారు. అనంతరం కరాటే బాలికలు కరాటేలో న్యాయవాది మధుసూదన్ రెడ్డికి డెమో చేయించారు. నైపుణ్యత ప్రదర్శించిన బాలికలను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిన్న బాలవర్ధన్ రెడ్డి, అనిల్ రెడ్డి, బాలరాజు, సమరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామాన్ని అన్ని విధాలా అనుకూలంగా ఉన్న దేవరకద్ర మండలంలోనే ఉంచాలని బస్వాయిపల్లి, లక్ష్మీపల్లి గ్రామస్తులు డిఆర్ఓ భాస్కర్ ను కలిసి విన్నవించారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర మండలంలోనే తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని, అలా కాకుండా దూరంలో ఉన్న మూసాపేటలో కలపడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూసాపేట మండలంలో కాకుండా దేవరకద్రలోనే తమ గ్రామాలను ఉంచాలని కోరారు. నా పేరు చంద్రశేఖర్, నాది బసాయిపల్లి గ్రామం. మేమంతా కూడా మొదటి నుంచి దేవరకద్ర మండలంలో కొనసాగిన వాళ్ళం. కానీ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేవరకద్ర మండలంలో ఉంటూ వనపర్తి నియోజకవర్గానికి చెందిన వాళ్ళుగా ఒక 5 విలేజ్లు దేవరకద్ర మండలం వాళ్ళం ఉంటే అప్పటికి వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుపోయి మూసాపేట మండలంలో కలుపుతామంటున్నారు. అంటే ఇక్కడ నుంచి మాకు 5 కిలోమీటర్ల దేవరకద్రకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలేజ్ని మూసాపేట 30 కిలోమీటర్ల దూరం అవుతుంది మాకు. అంటే ఈ డిస్టెన్స్ ఉండడం వల్ల మేము మండల కేంద్రానికి వెళ్ళడం జరగదు. నమస్కారం అండి, నా పేరు విశ్వేశ్వరాచారి. మాది గ్రామం లక్ష్మీపల్లి, దేవరకద్ర మండలం, మహబూబ్నగర్ జిల్లాలో ఇంతకుముందు ఉండింది. అయితే ఇటీవల ఈ గ్రామంలో మా కొత్త మండలాలు ఏర్పడడం దిశగా మా విలేజ్ని ముసపేటకు కొత్తగా ఏర్పడిన మండలంలో చేర్చింది అని మాకు అపోహలు తెలిసినాయి. తెలిసి మొన్న 5 తారీఖు రోజు కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చాము. మాకు యథాతథంగా దేవరకద్ర మండలంలోనే మా విలేజ్ కొనసాగించాలని ఎమ్మెల్యే గారికి, డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పాలమూరు పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నాయి బ్రాహ్మణ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 80% వరకు సభ్యత్వ నమోదు పూర్తయిందని, మిగిలిన 20% కూడా త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు వివరించారు. సభ్యత్వ నమోదు అనంతరం త్వరలో ఎన్నికలు కూడా నిర్వహించనున్నామని, ఉద్యోగులు ఇదే ఉత్సాహంగా ముందుకు సాగి జిల్లా స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. నేను నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం జిల్లా దినసమితి పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మా కార్యక్రమ ఉద్దేశం జిల్లా నలుమూల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం. అందులో భాగంగానే మాకు ఇప్పటికీ వచ్చేటి మిత్రుల ద్వారా తెలిసింది, జిల్లా నలుమూల వచ్చేటి మా సంఘ సభ్యుల ద్వారా తెలిసింది, 80% నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యత్వం పూర్తయిందని మేము ఇవాళ ప్రకటిస్తూ ఉన్నాం. త్వరలో మా ఉద్యోగ సంఘానికి ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఉద్యోగులంతా ఇదే ఉత్సాహంతో మళ్ళీ అందరూ పాల్గొనాలి. ఇంకా 20% మాకు ఉద్యోగుల సభ్యత్వాలు మిగిలి ఉన్నాయి. ఈరోజు మళ్ళీ మేము మా వాళ్ళకందరికీ ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. ఆ 20% కూడా ఏదైతే ఉందో ఆ సభ్యత్వాలు కూడా వెంటనే చేయమని చెప్తా ఉన్నాం. ఈ సమావేశం ద్వారా ఇంకా ఎవరన్నా మిగిలి ఉంటే సభ్యత్వాలు తీసుకుని వారు ఉంటే కూడా నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘాన్ని కలిసి ఉద్యోగ మిత్రుల ద్వారా తీసుకోవాలి. దీని ఉద్దేశం అంటే మేము రాబోయే రోజుల్లో మా నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘాన్ని జిల్లా స్థాయిలో బలంగా చేస్తాం, పటిష్టపరుస్తాం, ఒక నూతన యువరక్తాన్ని ఎక్కిస్తాం. కాబట్టి అందరూ మెచ్చే విధంగా, నచ్చే విధంగా ఈ సంఘం ఉంటుంది. పాలమూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీలోని ప్రజలు వివిధ రకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరై మహిళలతో పాటు బొడ్డెమ్మలు వేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో అర్హులైన వికలాంగులకు ఆదివారం ఆ శాఖ కార్యాలయంలో ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు చెందిన 11 మంది అర్హులైన వికలాంగులకు ఈ ట్రైసైకిళ్లను పంపిణీ చేసినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 50 మంది వరకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశామని, మరో 150 దరఖాస్తులు ఉండగా
ఉన్నత అధికారులకు నివేదికలు పంపించి వారికి కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నా పేరు సోమిరెడ్డి, మా ఊళ్ళో నేను ఇక్కడికి వచ్చి 14 నెలలు అయింది. దాదాపు కొన్ని స్కీమ్స్ కానీ, డిజేబుల్ స్కీమ్స్ కానీ, మ్యారేజ్ సెంటర్లు కానీ, ఫైనాన్షియల్ అసెంటర్ కానీ, ఎలాంటి స్కీమ్స్ చాలా పద్ధతిలో నిర్వహించి వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది. 40 మంది ఉద్యోగాలు ఇచ్చాము. ఉద్యోగాలు ఇచ్చి కూడా అపార్ట్మెంట్ అక్కడ వివిధ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా కూడా చేయాలని ఉంది, కానీ జిల్లాలు డివైడ్ కావడం వల్ల కొన్ని రోజు వెరిఫికేషన్స్ ఉద్యోగ ఖాళీలు లేవు. ట్రైసైకిల్ మాత్రం ఈ సంవత్సరం 50 మందికి ఇచ్చాము. ఇంకా 150 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అవిటికి కూడా మేము ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. అది కూడా భవిష్యత్తు త్వరలోనే వచ్చేది. వాళ్ళ 150 మందికి మేము పంపిణీ చేయాలని. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి సార్? ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 13. ఇవి ఎప్పటిలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు 3. ఒక్కొక్క జిల్లాకు 3? 3. దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క జిల్లా? 150 దాకా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉత్సాహంగా సాగిన బతుకమ్మ వేడుకలు, పూలవనంగా మారిన జెడ్పీ మైదానం, ఆటపాటలతో అలరించిన కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. పెరుగుతున్న నూతన మండలాల డిమాండ్, డిఆర్ఓ భాస్కర్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించిన వివిధ గ్రామాల ప్రజలు. ఇక ఈ బులెటిన్ మీరు తిరిగి యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే ఎస్ఎన్ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఎన్ న్యూస్ ఎంబీఎన్ఆర్ఎన్ టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ న్యూస్. ప్రతి దృశ్యం మనసిల్లాదే.